హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి రాజాం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా టి రాజేష్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కె మురళీమోహన్ గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్య విషయం ఏంటి అంటే, 2019లో ఈ రాజాం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 16,848 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,000 పై మాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం రాజాం నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 నియోజకవర్గాలకు సంబంధించి సర్వే రిపోర్ట్లు మన ఛానల్లో గంట గంటకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో మీరు గనక మీ యొక్క జిల్లాకి సంబంధించిన వీడియోలు చూడాలంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి వీడియోలు తెలుసుకోవాలంటే ఈ మై సజెషన్స్లోకి అయితే వెళ్ళండి. అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.